తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పౌరుషవాన్ని చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ తెలుసు. ఆ పరిస్థితులకి ఎక్కడైనా సరే మనం ఢిల్లీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీది ఏ ఊరు ఏ రాష్ట్రం అడిగితే వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుగు ఆంధ్ర ఉండదనేది విషయం తెలిసేది కాదు. మద్రాసి అనేవారు ఎవరైనా సరే మాట్లాడితే మద్రాసి కదా ఢిల్లీ వెళ్ళినా లేకపోతే బెంగాల్ వెళ్ళినా ఎక్కడికెళ్ళా సరే మద్రాసి అనే పదం ఒకటి ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారి యొక్క గుర్తింపు తేగలిగారంటే ఆయన మహాపురుషు ఎంత మహాన్మానుడు అలాంటి వ్యక్తి మన తెలుగు వారిగా పుట్టినందుకు మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి మహానుభావుడిని మీ యొక్క పావుని బాగులో విగ్రహాన్ని వారం రోజుల కింద ఆయన ఓపెనింగ్ చేయడం జరిగింది. దురదృష్టకరంగా ఆ రోజు నేను రాలేకపోయాను. నా యొక్క మా పాప ఎగ్జామ్ కోసం నేను రావాలి వెళ్ళకపోవడం వల్ల ఆ రోజు నేను రాలేకపోయాను. మళ్ళీ ఈ రోజు ఆయన మొట్టమొదటి పుట్టినరోజుకి విగ్రహాన్ని పెట్టిన మొదటి సంవత్సరానికి ఈ యొక్క అక్కడ మహానాడులో ఉన్నా సరే పావులు వాతలు జాగ్రత్తగా చెప్పారు ఈరోజు ఎక్కడైనా సరే రావాలని చెప్పి ఆ మహానాడు కార్యక్రమంలో మధ్య రోజు వచ్చి ఇక్కడ ఎలా సరే ఇంట్లో కలాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మాకు నిజంగా ఈ పావుల గ్రామంలో మాకు ఇలాగా ఇంత గౌరవం దక్కినందుకు పెద్దలు ముఖ్యంగా జాగ్రత్త గారికి భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 4 సంవత్సరాలు అయింది వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత. ఈ 4 సంవత్సరాలు పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్నాం. ఏమంటే బటన్ నొక్కుతున్నాడు తప్ప ఈ రోజు మన రాష్ట్రానికి కానీ మన గ్రామాలకు కానీ ఏదైనా సరే పనికొచ్చేపైన ఒక్కటి చెప్పానండి. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. రామారావు గారు, చంద్రబాబు నాయుడు, ఎంత ఎందుకు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంది.